సినిమా బాగున్నది బ్రదర్. అంటే ఎలా ఉందన్న వేటే రజనీకాంత్ స్టైల్ ఎలా అనిపించింది? రజనీకాంత్ స్టైల్ ఇస్ లైక్ హీస్ ఆల్వేస్ తెలుస్తారా ఇస్ సూపర్ ఫెంటాస్టిక్ బాస్. జైలర్ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. వేటేయన్ సినిమా చాలా బాగుందన్న. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా చేశాడు. నెక్స్ట్ యాక్టింగ్ కూడా బాగుంది. స్టోరీ బాగుంది. స్టోరీ హైలైట్స్ అంటే ఏం చెప్తావు సార్? స్టోరీ హైలైట్స్ అంటే ఏంది? అదే బ్యాక్గ్రౌండ్ స్కోప్ బాగుంది, రజనీకాంత్ స్టైల్స్ బాగున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు స్టోరీ కూడా ఏజ్ ఓనర్ మూవీ సార్. ఒక క్రిమినల్ ఒక అన్నమాట. అంత బచ్చన్ క్యారెక్టర్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటిని ఎన్కౌంటర్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు స్టోరీ నడుస్తుంది. అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? రెండు ఇదొక కమిషనర్ ఏమైతే ఆయనేమో హ్యూమన్ రైట్స్ ఇది. సో ఒక అంటే రెండు కూడా న్యాయపరమైనటువంటివి. ఒకళ్ళు ఏంటంటే ఎవరికి తప్పు జరగకూడదని ఒకరు, అన్యాయంగా ఎవరు బలి అవ్వకూడదని ఇంకొకరు. జైలర్ తర్వాత మంచి హిట్ పడ్డండి. ఎస్ ఎస్. ఏం గురించి సార్? ఎన్కౌంటర్ గురించి చెప్పా. చెప్ స్టోరీ చెప్పేసి అందరికి క్లిక్ పోయింది. బాగుంది. ఐ లైక్ రజనీకాంత్ స్టైల్ బాగుంది. డైరెక్టర్ తీసుకెళ్లే వే బాగుంది. డైరెక్షన్ బాగుంది. చాలా క్యారెక్టర్ హ్యూమన్ కమిషన్ తర్వాత బాగుంది. గుడ్ ఆల్ గుడ్. రజనీకాంత్ చాలా బాగున్నాయి. డీసెంట్ మ్యూజికల్ ఎలా అనిపించారు? చంపేశాడు మ్యూజిక్. దానికి దీనికి సపరేట్ డిఫరెంట్ ఉంది. యూనిక్ ఉంది యాక్చువల్లీ మ్యూజిక్. చాలా యూనిక్ ఉంది. అట్లేం లేదు భయ్యా. చాలా పెక్యులర్గా బాగా యూనిక్ ఉంది. రజనీకాంత్ స్టైల్ ఎలా అనిపించింది? స్టైల్ మన జైలర్ సినిమా చూశారు కదా, అంతకు మించి. అనిరుద్ధ్ మ్యూజికల్ ఎలా అనిపించింది? అనిరుద్ధ్ మ్యూజిక్ అయినా రజనీకాంత్ అయినా ఏడా తక్కువ లేదు. జైలర్కు మించే ఉన్నది. ఓకే. దసరాకి హిట్ పడ్డట్టే ఓకే. అంటే బోర్ ఏం కొట్టలేదు కదా సీన్స్? ఇంట్రెస్టింగ్ గా రన్ అయితే స్టోరీ మొత్తం బోర్ వేయడం ఉండదు. వన్ కొట్లో ఏం చెప్తారు వెయిటైన్ గురించి? హిట్ ఉంది అంతే. రజనీకాంత్ స్టైల్ ఎలా అనిపించింది? అంటే ఏజ్ ఉంది కదా, ఇంకా కొంత ఉంటుంది, బట్ చాలా బాగుంది. స్టోరీ ఇప్పటి వరకు అయితే రియల్ స్టోరీ సీక్వెన్స్ కాబట్టి బాగా అనిపించింది. ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు, అమితాబ్ బచ్చన్ రజనీకాంత్, ఎలా అనిపించింది కాంబినేషన్? కాంబినేషన్ బాగుంది, ఇంకా బాగా అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కుద్దా? ఎక్కుతుంది. ఓవరాల్గా వెయిట్ అయ్యాను గురించి ఏం చెప్తారు? వెయిట్ అయ్యానంటే చూడాల్సిన సినిమా.